మన గుండెపై ఒక గుజరాతీ దండయాత్ర. వామ్మో, సర్దార్ పటేల్ స్థాయిని తగ్గించి మాట్లాడిన ప్రధాని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు. ఇందూరు మోదీ ప్రసంగంపై అభ్యంతరాలు. తెలంగాణకు ఒక పథకం లేదు, హామీ లేదు, రహస్యాల పేరు చెప్పి అబద్ధాల ప్రచారం. పచ్చ ప్రధాని అన్ని అబద్ధాలే చెప్పిండు. అవును, మీరు చెప్పేటి అన్ని నిజాలు. సిద్దిపేట రైల్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు పెట్టనందుకు రైల్వే అధికారులపై బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఒక ఫోటో పెట్టనందుకు ఈ ఫోటో పంచాయతీ గుర్తున్నది కదా, ఇది భవిష్యత్తులో తెలంగాణలో రిపీట్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోరు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన ఎలక్షన్ కమిషన్ బృందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక కథం. సుప్రీంకోర్టులో రేవంత్కు చుక్కెదరు. సంబరం అవుతుంది కదా, డాన్స్ వేస్తారు కావచ్చు వీళ్ళు ఈ పదాలేంటే, నేను చెప్తున్నా కదా. రైట్, బీసీ భజన చేయడం తప్ప ఏ పార్టీ అయినా ప్రసాదం పంచిందా? ఓట్ల కోసమే దొంగ పూజలు చేయడం, బీసీలను దేవుళ్ళుగా కీర్తించడం, కిరీటాలు పెట్టడం, కింద పడేయడం, కాళ్ళు మొక్కడం, కుట్రలతో కాటేయడం, బలహీనతలతో బలవుతున్న బీసీ వర్గం, రాజ్యమేలాల్సిన వారు ఎందుకు బానిసలవుతున్నారు? మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే ఎన్నుకోవాలి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చూపిన చొరవ ఎవరు చూపలేకపోయారు. ఇది చూసైనా ఇటు మిగతా రాష్ట్రాల నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి సోయ వస్తుందేమో. ఎందుకత్తది? నీ దగ్గర ఓటున్నదా? నీకెంత కావాలి చెప్పు. బిర్యానీ పెట్టలం కావాలా, బీర్ కావాలా, సారా ప్యాకెట్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలన్నా చెప్పిస్తా. నువ్వు ఓటేసిన తర్వాత అరే ఏం రంజిత్ ఇట్రా మనోడు ఆదరా అంటారు. ఓటు అయిపోయిన తర్వాత ఇట్లా వెనక తిరిగి ముడ్డి మీకెళ్ళి అంతా కాలుతుంది. ఓహ అమ్మో, నేటి రాజకీయాల పరిస్థితి అదే నాయన. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి అట్లనే ఉన్నది, మీరు అనుకుంటున్నారేమో. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వాలి. అమ్మ నువ్వు నిజామేనే నువ్వు ఎందుకు ఇస్తాం? మేము ఆల పొద్దుగాల ప్రభుత్వ అధికార మార్పిడి మాత్రం పక్కా చేయాలి తెలంగాణ ప్రజలారా. యాది